నమస్తే, కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో హెల్మెట్లపై అవగాహన ర్యాలీ. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి మండలం న్యాయ సేవా సమితి చైర్మన్ మరియు ఆరవ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి ఆధ్వర్యంలో హెల్మెట్లపై అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీని గుత్తి ఆరవ అదనపు జిల్లా జడ్జి కోర్టు హాల్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ గాంధీ చౌక్ కూడలినందు గుడ్ షెఫర్డ్ స్కూల్ పిల్లలు మానవహారంగా ఏర్పడి వేరు హెల్మెట్ సేవ్ యువర్ లైఫ్ అనే నినాదంతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో గుత్తి మండల న్యాయ సమితి చైర్మన్ మరియు ఆరవ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి మాట్లాడుతూ, హెల్మెట్ వాడకం ఎంతో అవసరమని, నేటి తరం యువత ప్రతిరోజు ప్రమాదాలకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలు జరిగిన వారి కుటుంబాలలో విషాద ఛాయలు చోటు చేసుకోగా వారి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు కుటుంబ పోషణ భారమై ఆకలి దప్పులతో అలమటిస్తున్న తరుణంలో మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనం నడిపే ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని మరియు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని తెలపడమైనది. ఈ కార్యక్రమంలో గుత్తి ఆరవ అదనపు జిల్లా జడ్జి కోర్టు సూపరింటెండెంట్ నరసింహారెడ్డి, గుత్తి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు సూపరింటెండెంట్ నీలావతి, జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు సూపరింటెండెంట్ మునెమ్మ, గుత్తి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంకే రామశర్మ, సిఐ వెంకటరామిరెడ్డి, ఎస్ఐ నబీ రసూల్, సీనియర్ న్యాయవాదులు మనోహర్ బాబు, మహ్మద్ రసూల్, ఫక్రు బాషా, నూర్ మొహమ్మద్, విసి గంగాధర్ కుమార్, పి శ్రీనివాసులు, సెక్రటరీ నగదాని చంద్రశేఖర్, గుడ్ షెఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ విద్యాసాగర్, ప్యారా లీగల్ వాలంటీర్ వి నరసింహ నాయుడు, గుత్తికోట పరిరక్షణ అధ్యక్షులు విజయభాస్కర్, గుత్తి మండలం బాచుపల్లి గ్రామస్తులు ఎం మహేష్, ఏ మహేష్, ఎం సుధాకర్, టి సురేష్, టి లక్ష్మయ్య, కోర్టు సిబ్బంది మరియు టైపిస్ట్ ఎస్ సాదిక్ వలి, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాపాడుకోండి.